అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆసియా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో చీపులపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో ఈరోజు పర్యావరణంపై ప్రజలకు అవగాహన సదస్సు, అంతేకాకుండా యుఎన్ఏ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని ప్రత్యేకంగా బైట్ ప్లాస్టిక్ పొల్యూషన్, మరి నిత్యం చూసుకుంటే ప్లాస్టిక్ అనేది ఈ భూమి మీద చాలా ఎక్కువైపోతుంది, అనేక జీవరాశులు చనిపోతాయని గుర్తించి ఈ యొక్క ప్లాస్టిక్ దినంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. దానిగా మన ఆసియా సేవా సంస్థ ప్రజలకు అవగాహన శిక్షణ తరగతులు పెట్టడం, అంతేకాకుండా ఆ గ్రామంలో ఒక స్లమ్ ఏరియా ఉన్నటువంటి వీధిని ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి ప్రజలకు అక్కడ మొత్తం మురికి లేకుండా చేయడం జరిగింది. మరి అంతేకాకుండా పంచాయతీ కార్యాలయంలో మొక్కలు నాటి కార్యక్రమం కూడా మరి ఈరోజు ఆసియా బృందం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నుంచి ప్రజలు ఒక మంచి పనికి నాంది పలకాలి. ప్రతి ఇంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుకను తగ్గించి ఈ పర్యావరణం కాపాడవలసిందిగా ఈరోజు మన ఆసియా సేవా సంస్థ ప్రజలకు పిలుపునిస్తుంది. మరి మీరు ఆ పిలుపుని అందుకొని ఈ భూమాతని ఈ ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిలో ఉంది. మరి మీరు అలా చేస్తారని ఈ విధంగా మేము కార్యక్రమం చేస్తాము. మరి ఈ ఏడాది అంతా కూడా ప్రజలకు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది కూడా ప్రతి గ్రామాన ప్రతి ఒక్క షాప్కి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిసి ఈ యొక్క వాళ్ళకి అవేర్నెస్ క్లాసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ తెలుసుకొని ప్లాస్టిక్ నివారించండి, భూమాతను కాపాడాలండి. జీవరాశులు మోగ జీవరాశులు కూడా చనిపోతున్నాయి. అనేక ఆవులు, అంతేకాకుండా చేపలు సముద్రంలో, ఈరోజు సముద్రంలో తీసుకుంటే అనేక వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి, సముద్రంలో కూడా కాలుష్యం అవుతున్నాయి. ఒకసారి ఆలోచించండి, షాప్కి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో జనపనార సంచి తీసుకెళ్ళండి, షాపులో ఉన్న వస్తువులు కొనుగోలు చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. తమిడవరా, మేము ముందుకు వచ్చాను రా, దానికి ఇలా సైడ్కి వస్తే సరిపోతుంది. అరే అరే, ఆ మొక్కల తర్వాత వేద్దాం. సర్లే, బ్యానర్ బ్యానర్ ఆ క్లాస్కి వచ్చి